హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టానండి, మేము వెళ్తున్న హౌస్ అని. అవునండి, మేము కొత్తగా ఒక న్యూ హౌస్కి షిఫ్ట్ అయ్యాము. ఇది వచ్చేసి ఓల్డ్ హౌస్లో బిఫోర్ నైట్ అండి, షిఫ్టింగ్ అయ్యే ముందు రోజు రాత్రి. నేను ఎలా ప్యాక్ చేశాను ఏంటి అనేది ఒక చిన్న వీడియో మాత్రమే అండి. ఇది వచ్చేసి బ్యాగ్స్ అండి, శారీ బ్యాగ్స్ చాలా బాగా యూజ్ అయ్యాయి నాకైతే. విక్కి చూడండి, అస్సలు తన పనిలో తను ఏదో ఆటలు ఆడుకుంటూ ఉన్నాడు, హాయ్ అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఆ శారీ బ్యాగ్స్ ఎక్కడ తీసుకున్నాను, నాకు కాస్ట్ ఎంత పడింది, నాకు ఏ విధంగా యూజ్ అయ్యాయి అనేది కూడా నెక్స్ట్ మీకు ఒక వీడియో చేస్తానండి. చూడండి, ఏవీ లేకుండా అన్నీ ఆల్మోస్ట్ ప్యాకింగ్ చేసేసానండి. మార్నింగ్ వచ్చేసి ఎర్లీగా 6:00కి మనకు వెహికల్ అరేంజ్ చేశారండి, ఇది మనకు సామానంతా షిఫ్టింగ్ చేయడం కోసము. సో మనం ముందుగా అన్నీ కూడా ప్రిపేర్డ్గా పెట్టుకుంటే టైం అనేది మనకు సేవ్ అవుతుంది కదా. అందుకు ఈ విధంగా గ్లాస్ ఐటమ్ అండి అవైతే. ఇవి మనకు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కాబట్టి బై హ్యాండ్ తీసుకొని వెళ్దాము అని ఈ విధంగా ప్యాక్ చేసి కిచెన్లో అలా పెట్టేశానండి. చూడండి, ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ అంతా కూడా ప్యాకింగ్ అనేది రెడీ అయిపోయింది. గాజు ఐటెం మాత్రము చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే మనకు టైం 11:30 నైట్ అండి. ఇది చాలా అలసిపోయాను. అంతే కదండి, ఇల్లు షిఫ్టింగ్ అంటే వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కడెక్కడ గందరగోళంగా ఉంటాయి. సో తప్పదు కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకోవాలి అండి, విసుక్కోకుండా, ఎందుకంటే మన పని మనమే చేసుకోవాలిగా. ఓకే, ఇప్పుడైతే ఇది బెడ్రూమ్లో ఇలా రెడీ చేసి పెట్టేశానండి. పాత్రలు అయితే ఈ విధంగా పెద్ద గోతం అంటారు కదా, దాంట్లో వేసి దబ్బలం అంటారు కదా, దాంతో కట్టేశామండి. ఇవి శారీస్ అన్నీ కూడా, ఈ బ్యాగ్స్ అనేది నాకు చాలా చాలా బాగా ఉపయోగపడ్డాయండి. ఒక్కొక్క బ్యాగ్లో మేబీ ఒక 20 దాకా శారీస్ అనేటివి పట్టాయి. అలాగే బాబు బట్టలు కూడా అన్నీ కూడా అందులోనే పెట్టేశాను. అవి ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేను మీకు షేర్ చేస్తానండి. నెక్స్ట్ బాత్రూమ్ పరిస్థితి అయితే చూద్దాము, ఈ విధంగా ఉంది. పర్లేదండి, నేను మరీ ఎక్కువ గలీజ్ పెట్టకుండా, ఎంతోమంది అనుకుంటారు మనం ఇల్లు వదిలిపెట్టిపోతున్నాం కదా మనకెందుకు అన్నట్టు. సో నేనైతే అలానే వదిలేదు, నాకు తగ్గట్టుగా అంత పనిలో కూడా నేను, ఇదంతా వేస్టేజ్ అండి. కసువు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేద్దామని ఒక పక్క పెట్టేశాను. ఇది అండి ఈ రోజుకైతే వీడియో. మరొక వీడియోలో నెక్స్ట్ కొత్తింట్లో నేను ఏ విధంగా సామాన్ షిఫ్ట్ చేసుకున్నాను, అరేంజ్ చేసుకున్నాను అనేది ఉంటుంది. వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.